మాట్లాడాడు, అది మీకు తెలుసు. సామెత ఉంది ఒకటి, మరుగే కుక్క కరవదు బసే ముక్క మరుగదు అని చెప్పేసి. నాకు ఇవన్నీ మాయ మాటలు చెప్పడం రాదు, నాకు ఒక్కటే తెలుసు, పని చేయడమే తెలుసు. ఆ పని గతంలో మహోపాధిట్లో ఉండే, ఇప్పుడు మహోపాధిట్లో ఉంది. మీ కళ్ళారు అందరికీ భగవంతుడు అందించింది, ఆ కళ్ళతో చూడండి. దానికోసం ఇప్పుడు తమ్ముడు మురళి అన్నట్టు చాలా కష్టపడడం జరిగింది. ఎందుకంటే వరంగల్లో నేను చదివింది చిన్నప్పటి నుంచి, వరంగల్ హన్మకొండ కాబట్టి ఆటో నగర్కు చాలాసార్లు పోయినప్పుడు వాళ్ళ బాధలు చూశాను నేను. మీరు అక్కడ అక్కడక్కడ కొత్త మంది చాలా ఇబ్బంది పడుతుంటే చూశాను నేను. అంటే ఇది కాదు పద్ధతి, వీళ్ళకి ఏదో 15-20 ఎకరాలు చూసుకొని చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఇవ్వాలి, వీళ్ళకు మంచి జీవితాన్ని ఇవ్వాలని చెప్పేసి నేను 2014లోనే నేను ఆలోచన చేసిన. కానీ దాని తర్వాత రాను 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 మనకు గవర్నమెంట్ కాలేజీలు రావడం, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఇలా ఎన్నో హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఇలా హెల్త్ సమయం భూమి దొరకకపోవడం వల్ల ఇవాళ మార్కెట్ నాన్ వెజ్ అండ్ వెజ్ మార్కెటింగ్ కావచ్చు, ఇవన్నీ పేరు పేరు పోతుంది. నేను చాలా సీరియస్గా మన హాన్రబుల్ మినిస్టర్ డేరింగ్ అండ్ డైనమిక్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ గౌరవశ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారితో నీతి నిజాయితీగా ఉండేటోనికి శత్రువులు ఎక్కువ ఉంటారు, మాయ మాటలు చెప్పేటోనికి మిత్రులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే రోజు ఆ కార్యక్రమాలు నేను చెప్పలేను మైక్లో, కాబట్టి ఇవన్నీ మీకు తెలుసు. నేను ఒక్కటే, సాయం చేసేటువంటి మనం జీవితంలో మర్చిపోకూడదు. చాలా కష్టపడి సాధించినాం ఆటో నగర్, చాలా కష్టపడి సాధించినాం. చీరల పంపిణీ ఉండేది, గృహలక్ష్మి పథకాలు కావచ్చు, గృహలక్ష్మి పట్టాలు ఇవ్వాలి, దళిత బంధు పట్టాలు ఇవ్వాలి, ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉంటాయి. మీరు అందరు అర్థం చేస్తారు, మంది మనసుతోటి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ, మీ అందరి మీ ధీరన్లు మీ ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మీరు కూడా బాగుండాలి, ఆయు ఆరోగ్యాలతో ఉండాలి, దినదిన అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున